అనపతి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి చేసిన సవాల్కు నేను సిద్ధమని దీనిని నేను సంపూర్ణంగా అంగీకరిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. నేను చేసిన డిమాండ్ను కూడా మీరు అంగీకరిస్తున్నారా లేదా అన్నది స్పష్టం చేయాలని వేదిక మీరు సిద్ధం చేస్తారా లేక నన్ను సిద్ధం చేయమంటారా అంటూ నల్లమిల్లి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. मरी पदमूडो एपिसोड करंट अफेर रेजल कम जगह अनपत्ति जगह व्यवहार पैन महिला एवरते गृहिणी श्रीमती अरुण कुमारी आत्महत्य चुस्को दाखिल दारीती परस्थित दाट दादापू 20 कोटि रूपये कुंभकोण दिन पैन मैं माटडकदा మాట్లాడుకునే ముందుగా మరి శాసనసభ్యులవారు ఒక సవాలు చేయడం జరిగింది. ఆ సవాలు నేను స్వీకరించడం జరిగింది. మరి నేను ఇచ్చిన సవాలు నేను స్వీకరించారో లేదో ఏ విధంగానూ ఇంతవరకు స్పందన లేదు. ఆయన నేను సత్య ప్రమాణం చేస్తాను మీరు కూడా రండి అన్నారు. మీరేదైతే సత్య ప్రమాణం సవాల్ చేశారో దాన్ని నేను సంపూర్ణంగా స్వీకరిస్తానని మొదట్లో చెప్తే ఎంత దారుణమైనది, ఎంత దారుణంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇవాళ మీ జమానాలో అనపత్తి మండలంలో 3 సంఘటనలు, ఒక దళిత యువకుడు చనిపోయాడు, మీ నాన్నసారా పడగకు పడిపోయాడు. ఇవాళ కాకినాడ పులగుర్తలో పంపన ఆనందరావు అనే బీసీ యువకుడు వేళ కాకినాడలో 15 రోజుల నుంచి పురుగుమందు తాగి చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇవాళ ఒక గృహిణి అనపత్తిలో బలైపోయింది. ఏమిటి దారుణాలు? మంచితనం ముసుగులో దారుణంగా నియోజకవర్గాన్ని దోచేస్తూ గ్రావెల్ కొండలు, నాటుసారా పేకాట క్లబ్లు, భూసేకరణలో లంచాలు ఇవన్నీ చేస్తూ ఒక పక్కనే పుత్తులూరులో ఎక్సైజ్ సీఏ వ్యవహారం, మరో పక్క కొంకుదూరులో పిహెచ్సి వ్యవహారం, ఇంక ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది? ఇవన్నీ చేస్తే బ్లాంక్గా నేను సత్యప్రమాణం చేస్తాను, సమాధానం చెప్పబడుతుంది. మీరు సమాధానం చెప్పి తీరాలి. అందులోకి మరొక మాటకు తావు లేదు. నేను మొన్ననే కోరా సభావేదిక మీరు సిద్ధం చేస్తారా మేము సిద్ధం చేయాలా, దానికి ఇవాళ మీరు సమాధానం చెప్పాలి. చెప్పి సభావేదిక సిద్ధం చేయండి. వినాయకుడి గుడి దగ్గర అక్కడ సత్యప్రమాణం ముందు బహిరంగ చర్చ జరిగి సత్యప్రమాణానికి వెళ్దాం, ఇద్దరం సత్యప్రమాణం చేద్దాం. ముందు ఈ 20 కోట్ల కుంభకోణం జిల్లా పరిషత్ హై స్కూల్ స్థలం 20 కోట్ల కుంభకోణానికి మీరు సమాధానం చెప్పండి. స్పష్టంగా మీ వైపు మీ బంధువులు మీరు ఆక్రమణకు పాల్పడి ఉండకపోతే దాన్ని ఇమీడియట్గా జిల్లా పరిషత్ అధికారులతో స్థలం నిర్ధారణ చేయించి ఆక్రమణలు ఉంటే తొలగించమని డిమాండ్ చేస్తా ఉన్నా.